కూడా బాగున్నారు అనుకుంటున్నాను. టుడే వీడియో ఈస్ అబౌట్ వీఆర్ బ్యాక్ విత్ వన్ మోర్ డిఐవై విచ్ ఇస్ నాన్ అదర్ దాన్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. సో డిఐవై అంటే యుల్ బి గెటింగ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ యువర్ మైండ్ అనమాట. ఏంటంటే ఫస్ట్ డిఐవై నేను చూపించింది చాలా పెద్దది, యాజ్ యూ కెన్ సీ బ్యాక్ సైడ్ ఉంది నాకు, కొంచెం లెంగ్తీ ప్రాసెస్. బట్ దాన్ని మేము రెడ్యూస్ చేసి ఇంకొంచెం ఈజీగా ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే విత్ ఇన్ ఐ థింక్ అక్క మనకి ఎంతసేపు పట్టింది, 30 మినిట్స్ పట్టింది మాకు చేయడానికి విత్ ఇన్ 30. అది కూడా మేము బ్రేక్ తీసుకొని కొంచెం జోకులు వేసుకుంటా నవ్వుకుంటా ఎంజాయ్ చేస్తూ చేసాం కాబట్టి మాకు 30 మినిట్స్ పట్టింది. యూ గైస్ క్యాన్ డూ ఇట్ ఇన్ 20 to 25 మినిట్స్ అన్నమాట. సో విత్ న్యూస్ పేపర్స్ ఇంకా కొన్ని లైక్ ఇంట్లో ఉన్న డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా, కుందన్స్ గాని చంకీ గాని స్టోన్స్ గాని ఎనీ బ్లాబ్లాబ్లా ఎక్స్ట్రా థింగ్స్ అనమాట, ఆ థింగ్స్ తోటి మనం ఎలా ఇంట్లో ఉండే ఒక మంచి ఫ్రేమ్ కావచ్చు, వాల్ హ్యాంగర్ కావచ్చు, మీరు ఎలా అనుకుంటే అలా అనుకోవచ్చు. ఎస్ గైస్, ఈ డిఐవై మాత్రం మెయిన్ చెల్లెదు మక్క చేసింది కాబట్టి తననే అడిగి తెలుసుకుందాము వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ డిఐవై, ఇంకా దాని యూజెస్ ఏంటి అవన్నీ మా వ్యూయర్స్ కి చెప్పేస్తావా అక్క? యాక్చువల్లీ ఇది పెద్ద విషయం ఏం కాదు, చిన్నది. ఇది మీరు చూసినట్టయితే ఫ్రేమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇట్స్ లైక్ వాల్ హ్యాంగర్. వీ కెన్ యూజ్ దిస్ వన్ యాజ్ ఎ ఫోటో స్టిల్స్ కి కూడా. అండ్ ఇది నేను పెద్దగా మెటీరియల్ ఏం యూజ్ చేయలేదు, ఒక న్యూస్ పేపర్ తోనే చేశాను అండ్ గమ్ యూజ్ చేశాను, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ పెయింట్ యూజ్ చేశాను. ఎస్, అండ్ ఇట్స్ వెయిట్లెస్, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఈజీ టు ప్రిపేర్ అండ్ ఇట్ ఈస్ లైక్ అట్రాక్టివ్. యా, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదేమంటారు చూడడానికి అసలు న్యూస్ పేపర్ తో చేశారంటే అసలు నో వన్ విల్ అగ్రీ ఫర్ దాట్ అనమాట, ఎందుకంటే మా డాడీ కూడా చూసి అన్నారు ఇది న్యూస్ పేపర్ తో చేశారా అని చెప్పేసి. సో అలా ఉందన్నమాట, ఎందుకంటే న్యూస్ పేపర్ అంటే గాలి వచ్చినా ఎగిరిపోతుందేమో కొన్ని డౌట్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి కదా, బట్ ఇది కొంచెం గట్టిగానే ఉంది ఎందుకంటే బాగా స్టిక్ చేయాలి కాబట్టి. యా, లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఎస్, ఫస్ట్ వీల్ టాక్ అబౌట్ మెటీరియల్స్ అనమాట. మనకి ఏమేమి కావాలంటే ఒక ఫెవికాల్ కావాలి, పెయింటింగ్స్ కావాలి, సిజర్, న్యూస్ పేపర్, ప్లాస్టర్ అండ్ గ్లిటర్స్ తీసుకున్నాము లైక్ చమ్కీ, కానీ మేము యూస్ చేయలేదనమాట. అండ్ పెయింట్ బ్రషెస్ ఫర్దర్గా చమ్కీ ప్లేస్లో వి రీప్లేస్డ్ విత్ అనదర్ ఐటమ్ అనమాట, అది మీకు ఫర్దర్గా చెప్పేస్తాను అది ఏంటా అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మనం న్యూస్ పేపర్ ఉంది కదా, న్యూస్ పేపర్ అనేది ఎగ్జాక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకున్న తర్వాత బిట్వీన్లో మనం కట్ చేయాలన్నమాట, ఫోల్డ్ చేసిన పార్ట్ ఉంటుంది కదా అది కట్ చేయాలి నీట్గా. మనం సిజర్తో అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే మేము ఇక్కడ ఐరన్ స్కేల్ ఉంది కాబట్టి మేము వీఆర్ కటింగ్ విత్ దాట్ ఇఫ్ యూఆర్ కన్వీనియంట్. అండ్ దాన్ని కూడా మళ్ళీ హాఫ్ అంటే మీకు కావాల్సిన ఫ్రేమ్ లెంత్ తగినంత న్యూస్ పేపర్ని మనం కట్ చేసుకోవాలన్నమాట. సో మేము ఇలా ఆ హాఫ్లోనే 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసాము, మాకు కావాల్సిన సైజ్కి తగ్గట్టు మేము అలా చేసుకున్నాము. ఇట్స్ యువర్ విష్, యూ క్యాన్ టేక్ ఎనీ సైజ్. ఎస్, ఫోల్డ్ చేసుకున్న పార్ట్స్ మళ్ళీ కట్ చేస్తున్నాము. ఐ హోప్ మీకు అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే క్లియర్గా మీకు క్లిప్ అనేది యాడ్ చేస్తున్నాను బికాజ్ ఐఎమ్ నాట్ దట్ మచ్ ఎక్స్పర్ట్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ దీస్ టర్మ్స్ అనమాట. సో మీకు క్లిప్లో చూస్తే మీకు ఇన్ డీటెయిల్గా అర్థమైపోతుంది మేము ఎంత సైజ్ తీసుకున్నాము, మాకు కన్వీనియంట్గా ఫ్రేమ్కి కావాల్సిందంటే మీకు అర్థమైపోతుంది అనుకుంటున్నా. ఎస్, నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మేము ఇక్కడ 3 లైన్స్ లైక్ ఈచ్ సైడ్స్కి మేము 3 లైన్స్ అనుకున్నాము. ఇన్ కేస్ మీకు కన్నా పెద్ద ఫ్రేమ్స్ కావాలంటే మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ రోల్స్ ఆఫ్ పేపర్స్ చేయాలి, మాకు సింపుల్గా ఉంటే బాగుంటుంది కదా, ఎందుకంటే ఓవర్గా ఉన్నా కూడా అంత అట్రాక్టివ్ అనిపించదు బికాజ్ అక్కడ ఉన్నది ఫ్రేమ్ గాడ్ది. సో మేమంతా అని మంచిగా అనిపించదని చెప్పేసి మేము 3 అని అనుకున్నాము. ఇప్పుడైతే ఒక ఐరన్ రాడ్ కానీ ఏదో ఒకటి గట్టిగా ఉన్న ఒక స్టీల్ థింగ్ ఏదైనా తీసుకొని దానికి మనం పేపర్ అనేది రోల్ చేయాలి, చాలా గట్టిగా రోల్ చేయాలన్నమాట. మిడిల్లో మనం ఎప్పుడు కానీ వదలకూడదు ఎందుకంటే పేపర్ అనేది మొత్తం పోతుంది, రోల్ అంతా మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది. సో బాగా గట్టిగా మనం
ఫస్ట్ నుంచి ఇలా రోల్ చేసుకుంటూ రావాలన్నమాట. క్లిప్ లో చూస్తున్నారు కదా, లాస్ట్ ఎండ్ కి వచ్చేసరికి మనం ఫెవికాల్ తో గట్టిగా క్లిక్ అదేమంటారు పేస్ట్ చేసేసేయాలన్నమాట. పేస్ట్ చేసిన తర్వాత జస్ట్ వీ నీడ్ టు రిమూవ్ దట్. లోపల మనం ఏదైతే పెట్టామో, మేమైతే ఇక్కడ స్టీల్ చిన్న రాడ్ ఉంటే ఇంట్లో అది పెట్టాము, అది తీసేసి మీరు మళ్ళీ ఒకసారి సెట్ చేయాలన్నమాట. రోల్ అనేది కరెక్ట్ గా వస్తుందా లేదా, మనకు కావాల్సిన ఒక్కొక్క దగ్గర లావుగా వస్తుంది, ఒక్కొక్క దగ్గర సన్నగా వస్తుంది కదా. సో అదంతా కాకుండా మీడియం గా వచ్చేసేటట్టు మనం చూసుకోవాలన్నమాట. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను క్లిప్ లో చూస్తే. ఎస్, నెక్స్ట్ క్లిప్ లో మీరు చూసినట్టయితే ఇక్కడ మేము ఇంకా తను ఒక్కటే అలా చేస్తుంది కదా, నేను వీడియో షూట్ చేస్తున్నా టైం పాస్ అవ్వట్లేదని శ్రవణి రమ్మంటే వాడు అలా అలా కబుర్లు చెప్తున్నాడు అనమాట మా ఇద్దరికి అలా ఫోన్ చూసుకుంటా. సో నెక్స్ట్ ఈ పార్ట్కి వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ మాకు కావాల్సిన లైక్ రోల్స్ అనేవి, పేపర్ రోల్స్ అనేవి అయిపోయాయి. చూసారు కదా మా అక్క చేతులు ఎలా అయిపోయాయో, అంత ఐ మీన్ అంత హార్డ్ వర్క్ ఉంటుంది అనమాట. ఏదైనా అవుట్పుట్ రావడం, ఒకవేళ మంచి థింగ్ అవుట్పుట్ వచ్చిందనుకో దాని వెనకాల ఎంతో అంత హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్. యాక్చువల్గా మాకు కావాల్సిన ఫ్రేమ్ మాకు గ్రే కలర్ లేదు కాబట్టి మేము మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో వైట్ కలర్ క్వాంటిటీ పెయింట్ అనేది ఎక్కువ తీసుకున్నాము అండ్ బ్లాక్ కలర్ కొంచెం లిటిల్ క్వాంటిటీ తీసుకొని బాగా మిక్స్ చేసామన్నమాట. ఎగ్జాక్ట్ కలర్గా వచ్చింది మాకు, మాకు కావాల్సిన కలర్ వచ్చింది. ఇందాక మీరు వినాయకుడిని చూసారు కదా, సో మాకు ఆ కలర్ కావాలన్నమాట. సో ఎగ్జాక్ట్ కలర్ వచ్చింది. కలర్ వచ్చిన తర్వాత వి స్టార్టెడ్ పెయింటింగ్. ఈ పెయింటింగ్లో మాత్రం నేను కూడా హెల్ప్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే మేము మా టార్గెట్ ఏంటంటే వీ నీడ్ టు పెయింట్ విత్ ఇన్ వన్ కలర్ అనమాట. బికాజ్ వినాయకుడు అనేది 2-3 కలర్స్లో లేదు, ఓన్లీ 1 కలర్లో ఉన్నాడు కాబట్టి మేము మొత్తం ఆల్ రోల్స్ వీ ప్లాన్ టు కలర్ విత్ అ గ్రే కలర్ ఓన్లీ. సో నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో వీడియో పెట్టేశాను అనమాట. మీకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ రోల్ చూపిస్తే కొంచెం లెందీ అవుతుంది, ల్యాగ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఇలా పెయింట్ వేసేటప్పుడు మనం హరిబరిలో వేస్తాం కదా పెయింట్ అనేది, కింద కొంచెం ఏదైనా వేస్ట్ క్లాత్ కానీ లేకపోతే పేపర్ కానీ అలా వేయండి. యాజ్ యూ క్యాన్ సీ నేను ఒక వేస్ట్ క్లాత్ ఉంటే అది వేసాను బికాజ్ కొంచెం క్లీన్గా ఉండడానికి, కింద ఏం గలీజ్ అవ్వకుండా. పెయింట్ మాత్రం మనం అక్కడక్కడ వైట్ స్ట్రెయిన్స్ లాగా అలా ఉండిపోతుంది పేపర్ కనిపిస్తూ. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ రోల్ అనేది మనం కవర్ చేయాలన్నమాట, నీట్గా పెయింట్ చేయాలి. మీరు చూస్తున్నారు కదా స్టార్టింగ్ పార్ట్లో రోల్ చేసేసరికి ఎండ్కి వచ్చేసరికి మళ్ళీ అది ఆరిపోతే మాకు వైట్ వైట్ కనిపించింది అనమాట. సో ఇలా పెయింట్ అన్నీ వేసేసిన తర్వాత రోల్స్కి వి స్టార్టెడ్ అనమాట. మెజర్మెంట్స్ తీసుకుంటున్నాము, లైక్ సైజెస్ తీసుకుంటున్నాము సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో ఎందుకంటే ముందుగా మనం ఇలా సెట్ చేసుకుంటే ఫ్రేమ్ అనేది ఈజీగా స్టిక్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మేము ఇలా మెజర్మెంట్ తీసుకున్నాము. తర్వాత మేము ఇక్కడ స్టార్ట్ చేసేసామన్నమాట స్టిక్ చేయడము. మేము 3-3 రోల్స్ అని ఇందాకనే చెప్పా కదా, సో 3-3 1 పేర్ లాగా మేము అలా స్టిక్ చేసేసామన్నమాట. స్టిక్ చేసిన తర్వాత అగైన్ ఆ 4 పేర్ ఆఫ్ సెట్స్ ఉంటాయి కదా, దాన్ని మేము మళ్ళీ స్టిక్ చేస్తున్నాము ఇన్ ఒక్కదాని మీద ఒకటి బాగా. మాకు సైజు బాగా తెలియడం కోసం మేము వినాయకుడిని మిడిల్లో పెట్టుకొని మేము సైజెస్ అనేవి బాగా చూసుకొని సెట్ చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము మా అక్క కొన్ని థింగ్స్ ఉన్నాయి లైక్ డెకరేటివ్ పార్ట్ అనొచ్చు, లేకపోతే ఇవి మనం శారీస్కి వాడతాము అలా. సో వీటిని ఐడియా వచ్చిందనమాట, గాడ్ కదా గాడ్కి థీమ్కి బాగా సెట్ అవుతుంది కదా అని చెప్పేసి. మాకు ఎలిఫాన్స్ బి అలా ఉంటే మేము అవి షేప్స్ అనేవి అతికిచ్చాము, ఈవెన్ డైమండ్ షేప్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటాయి కదా కార్నర్స్లో, ఈచ్ కార్నర్లో ఎక్స్ట్రా పార్ట్స్ అనేవి మేము కట్ చేసేస్తున్నాం. అది క్రాస్గా కట్ చేస్తున్నాం ఎందుకంటే కొంచెం లుక్ అనేది బాగుంటుంది కదా అని చెప్పి క్రాస్గా కట్ చేసాం. అగైన్ వీఆర్ స్టిక్కింగ్ మిర్రర్స్ అనమాట. కట్ చేసిన తర్వాత మిర్రర్స్ అనేవి 4 కార్నర్స్లో 4 మిర్రర్స్ అనేవి స్టిక్ చేసాము ఎందుకంటే దూరం నుంచి చూసినా కూడా కొంచెం అట్రాక్టివ్గా కనిపించడానికి. సో ఇది అనమాట మేము వాల్ మీద ముందు ఇలా ఉన్నాయి. గైస్ ఇందాక క్లిప్లో మీరు చూసినట్టయితే వినాయకుడు ఒకటి సపరేట్గా వాల్ మీద ఉంది. యాక్చువల్గా ఈ 2 వచ్చాయన్నమాట, ఇది యాక్చువల్ టోటల్ ఫ్రేమ్ వచ్చిందైతే. బట్ ఇలా అయిపోయింది కాబట్టి ఓన్లీ వినాయకుడిని అలా వాల్ కి హ్యాంగ్ చేస్తే బాగోదు కాబట్టి మేము విత్ ఇన్ టైం లిమిట్ లో ఏం చేయాలో అని ఆలోచించి షీ గాట్ అన్ ఐడియా అండ్ షీ డిడ్ దిస్.
యా మీ ఫర్దర్ వీడియోస్ లో మేము దీన్ని కూడా ఎలా రీమోడలింగ్ చేసాము అనేది కూడా యాడ్ చేస్తాము బికాజ్ ఇది కూడా మేము అలా వేస్ట్ చేసి పడాయము దీన్ని కూడా మేము కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి తయారు చేస్తాం అన్నమాట అది కూడా మీరు వెయిట్ చేసి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటే గాన నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు వెంటనే చూసేయచ్చు ప్రెజెంట్ మీరు చూస్తున్న క్లిప్లో అయితే ఇది వాల్ డిజైన్ అనొచ్చు అనమాట అలా ఎంటీ ప్లెయిన్ వాల్స్ ఉన్నప్పుడు మనం ఇలాంటి డిఐవైస్ చేసి ఇంట్లో ఈజీగా విత్ పేపర్ రోల్స్ అనమాట ఇది కూడా చూసారుగా ఎంత బాగుందో అట్రాక్టివ్గా డిజైన్ మాత్రం అదిరిపోయింది సో మీకు రిఫరెన్స్ ఉంటుందని పెట్టాను yes finally we have made it anamata so akkada ala ippudu akka stick chestundi wall meeda memu double tape use chesi memu back side stick chesi atikichesam anamata baane undi double tape aithe so it's enough I think so yes chusaru kada akka face lo aa happiness manam entha money petti baita konna anta satisfaction raadu adhe mana chetulto adhi intlo unna items tho chesthe satisfaction gaani happiness gaani vere level lo untundi so this is a final outcome anamata yeah guys ee video end ku vachesindi if you like this video please do share like and subscribe the channel subscribe chesin tarvata ganta symbol untundi adi kuda allo pettukondi so that meeku menu video ila pettan gaani meeku ala నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే నా వీడియోని చూసేసారనమాట అండ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మై రెగ్యులర్ అప్డేట్స్ బై బై విల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో